రెండవ సంతాప తీర్మానం స్వర్గీయ పట్లోల కృష్ణారెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష మెదక్ జిల్లా నారాయణకేట్ శాసనసభ్యులు స్వర్గీయ పట్లోల కృష్ణారెడ్డి గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారి మృతి అందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 1942 అక్టోబర్ 2న మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగ్రామ గ్రామంలో జన్మించిన కృష్ణారెడ్డి గారు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1970లో పంచగామ సర్పంచ్గా ఎన్నికై 10 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత నారాయణఖేడ్ పంచాయతీ సమితి అధ్యక్షులుగా సేవలు అందించారు. 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన స్వర్గీయ కృష్ణారెడ్డి గారు తిరిగి 1999 2009 2014లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో 2 సార్లు పిఏసీ చైర్మన్గా బాధ్యత నిర్వహించిన కృష్ణారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి పిఏసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేగా మన మధ్య ఉండాల్సిన కృష్ణారెడ్డి గారు అకాల మరణం పొందడం పట్ల నేను వ్యక్తిగతంగా నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, కృష్ణారెడ్డి గారితో నాకు 40 సంవత్సరాల వ్యక్తిగత సంబంధం కూడా ఉంది. ఎందుకంటే నేను ఏ మెదక్ జిల్లా వాసిగా వస్తున్నాను, వారిది కూడా అదే జిల్లా కావడం, స్వర్గీయ బాగారెడ్డి గారి బంధువుగా వారితో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. అధ్యక్ష, వారు పదవిలో ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా అందరు శాసనసభ్యులతో తన సహచరులతో ఇతర నాయకులతో చిరునవ్వుతో కలుపుకోలుగా మాట్లాడే వ్యక్తి, చాలా ఉందాగా వివరించినటువంటి వ్యక్తి, రాజకీయాలలో కొన్ని విలువలు కూడా నెలకొల్పినటువంటి వ్యక్తి. సంయమనంతో వివరించడమే కాకుండా అప్పుడో ఇప్పుడో కొన్ని సందర్భాలలో జిల్లా పరిషత్ సమావేశాలు కావచ్చు, శాసనసభ సమావేశాలు కావచ్చు, ఆవేశకావేశాలు వచ్చినప్పుడు సర్ది చెప్పి సభను ఒక దారిలో పెట్టినటువంటి వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. అధ్యక్ష, అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా బాగా బాధ చెంది నేను స్వయంగా వారి అంత్యక్రియలకు కూడా హాజరు కావడం జరిగింది. అధ్యక్ష, వారికి సంపూర్ణమైన సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా నా పరంగా వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అధ్యక్ష.